సో హే గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విఆర్ ఫ్రమ్ త్రినేత్ర ఎంటర్టైన్మెంట్స్. సో ఇట్లా చెప్తున్నాను ఏమనుకోకండి, మనమైతే ఇవాళ ఫుల్ వర్షం, నిన్నటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది. అండ్ చిన్న వ్లాగ్ షూట్కి అయితే వచ్చాం అన్నమాట. కాలేజ్కి అయితే వచ్చేసాం. కాలేజ్ దగ్గర వర్క్ అయితే అయిపోయింది. అండ్ పక్కనే ఉంటుంది సో సుందర్ కళాకార్, ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో సికింద్రాబాద్ వెళ్దాం అనుకున్నాం, బట్ సంథింగ్ ఇక గణేష్ల వ్లాగ్ కూడా కవర్ చేద్దామనైతే ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. నేనైతే ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే కాదు, నేను మొబైల్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను ఆడియో. సో కొంచెం అటు ఇటు ఉంటే ఏమనుకోకండి, ఫుల్ వర్షంలో వచ్చినాం. సో డ్రైవ్ చేసి మొత్తం తడిచిపోయి. అండ్ మీరు ఇక్కడ చూడండి, సో సుందర్ కళాకార్ బ్యానర్ అయితే ఉంది. సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా ఉన్నాయి వెనకాల. సో నేనైతే మీకు డీటెయిల్గా చూపించేస్తాను. సో డీటెయిల్ చూడండి ఎంత పెద్ద ఉన్నాడో, రాకున్నాడు లుక్ అయితే. ఇక మాటలు రావట్లా నాకైతే, లిటరలీ 4 చేతుల గణేశుడు. ఏ హైట్ ఉన్నాడో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. లిటరల్లీ మనం అయితే చూడండి, మన చిన్న అయిపోయినాం, చాలా చిన్న గణేశుడు ముందు. గణేశుడు లుక్ మాత్రం జబర్దస్త్ ఉన్నాడు, నేను నిజంగా చెప్తున్నా. అండ్ చూడండి పక్కన టైగర్ అయితే ఉంది. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన రైట్ సైడ్ లో చూడొచ్చు బడా గణేష్ ఎంత పెద్ద ఉన్నాడు, సూపర్ ఉన్నాడు లిటరలీ. అంటే సింహం పైన 4 చేతులతోనైతే కూర్చొని ఉన్నామన్నమాట వినాయకుడు. అండ్ వెనకాల చూడండి పెద్ద బ్యాక్ డ్రాప్ అవుతుంది. అండ్ మనం చూసుకొచ్చి మనం చాలా చిన్నగా అయిపోయాం గణేశుడు ముందు. గణేశుడు హైట్ మాత్రం ఇక వేరే లెవెల్ ఉంది. అంటే ఫినిషింగ్ టచ్చెస్కి అయితే రెడీ అవుతున్నాడు స్వామివారు అయితే. అండ్ ఆ ఫినిషింగ్ టచ్చెస్ అయిపోయిన తర్వాత ఇక 2 కళ్ళు సరిపోకుండా చూడటానికి. అండ్ మీరు కింద ఫోటో చూడవచ్చు, లైక్ అంటే ఆ ప్యాటర్న్లో వీళ్ళైతే తయారు చేస్తున్నారు అన్నమాట గణేశుడి విగ్రహం మొత్తం. చాలా పెద్దగా ఉంది గణేశుడు అయితే. సో నెక్స్ట్ గణేశుడి దగ్గరికి వెళ్ళిపోదాం. చలో చూడొచ్చు గణేశుడు రైట్ సైడ్లో ముంబై స్టైల్ గణేశులు అయితే ఉన్నాయన్నమాట. సో గెట్టింగ్ రెడీ, ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా ఏం కాలేదు. సో వాళ్ళైతే చేతుల్లో ఫిక్స్ కూడా చేస్తున్నారన్నమాట. మనమైతే ఇంకా గణేశుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రైట్ సైడ్ అయితే 2 విగ్రహాలు ఉన్నాయి ముంబై స్టైల్ గణేష్లు. అండ్ మనం అయితే అక్కడికి వెళ్దాం, లెట్స్ సీ బడా గణేష్ దగ్గర. గైస్ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం, మనం బడా గణేష్ దగ్గరకు అయితే వచ్చేసినాం. వెనకాల చూడండి ఎంత హైట్ ఉండవు వినాయకుడు, బొజ్జ గన్పయ సూపర్ ఉన్నాడు. ధూల్పేట్ సుందర్ కళాకార్ షెడ్లను అయితే మీరు చూడండి ఒకసారి. లిటరల్ని అయితే చాలా చిన్న అయిపోయినాడు అడిగిన తర్వాత. హైట్ చూడండి వినాయకుడు ఎంత పెద్ద ఉన్నాడో. బడా గణేష్ ధూల్పేట్ కా బడా గణేష్, ఆ తొండం చూడండి, పైన హెడ్ అనే లుక్స్ చూడండి. బాడీ కలర్ అయితే తీసి పెట్టినారు ఇప్పుడైతే. సో మేబీ కమింగ్ ఫ్యూ డేస్లో అయితే పెయింటింగ్ కంప్లీట్ చేస్తారేమో, చేసేస్తారు. ఆల్మోస్ట్ గణేష్ చతుర్థి కూడా దగ్గరకు వస్తుంది కదా. గణేష్ చతుర్థి వచ్చేసి సెప్టెంబర్ 7కి అయితే ఉంది కదా. సో ఆ లోపు అంటే ఎంతకంటే ముందే 10-15 డేస్ ముందే రెడీ అయిపోతాయి ధూల్పేటలు అన్ని గణేష్లు. మీరు చూడండి బుజ్జకి కూడా మొత్తం బాడీ కలర్ వేసైతే పెట్టినారు, ఇంకా స్టార్ట్ చేయలే. సంథింగ్ ఆ కండువా టైప్ అయితే గ్రీన్ కలర్ వేసినారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నగల పైన మహాలక్ష్మి అమ్మవారు అయితే వచ్చింది. అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు అయితే ఉన్నారు అన్నమాట, రెండు ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ మన పక్కకి అయితే వెళ్దాం. సో మనం పక్కన అయితే ఇంకో పెద్ద గణేష్ ఉన్నాడు అన్నమాట. అండ్ ఆ బడ గణేష్ పక్కనే ఇంకో పెద్ద గణేష్ అయితే ఉన్నాడు. అండ్ ఈ వినాయకుడు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 18 ఫీట్ వరకు అయితే ఉంటాడు. అండ్ సరస్వతి దేవి థీమ్లో అయితే ఇచ్చినారన్నమాట. గణేశుడు తబ్లాలు అయితే కొడుతున్నాడు. అండ్ వెనకాల సరస్వతి దేవి చేతిలో ఉండే వీణనైతే ఉందన్నమాట. అండ్ లెఫ్ట్లో పైన లెఫ్ట్లో అయితే సరస్వతి మాతనైతే కూర్చొని ఉంది. ఇటు రైట్ సైడ్లో మాత్రం నెమలి ఉందన్నమాట. కింద రైట్ సైడ్లో నెమలి ఉంది. అండ్ వెనకాల మొత్తం సరస్వతి అమ్మవారు అయితే కూర్చొని ఉంది. అండ్ మధ్యలో పైన సూర్యదేవుడి బ్యాక్గ్రౌండ్ టైప్ అయితే ఇచ్చినారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక చేయి అయితే తబ్లా పైన కొడుతున్నట్టుంది. ఓ 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి గణేశునికి, 4 చేతుల గణేశుడు. ఇక్కడ చూడండి హైట్ ఒకసారి, లిటరల్నే అయితే ఆ చేయంత వరకు కూడా రావట్లే నేను, చాలా చిన్న అయిపోతున్నా. అంటే ఇవి జస్ట్ ఇమాజిన్, ఒకసారి అయితే వెళ్ళి చూడండి గణేష్లను అయితే సూపర్ ఉన్నాయి. మీకు వీలు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చూసుకొని వెళ్ళి అయితే చూసి బుక్ చేసేసుకోండి, సూపర్ ఉన్నాయి. సో పెయింటింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ షిఫ్టింగ్ కూడా వేసేసుకోవచ్చు.